తమ్ముడు లెగ్గు, పోయిన తర్వాత గాని మనుషులే తెలియదంటారు. నువ్వు పోయిన తర్వాత మన ఇంట్లో అన్ని శుభకార్యాలేరా? నీకు దినం పెట్టిన దినం నుంచి ప్రతిదినమూ శుభదినమేరా? ఇన్నాళ్ళకి నాకు పెళ్లి కాపోతుంది, తాంబూలాలు ఇవ్వటానికి పెళ్లివారు వస్తున్నారు. ఒరే అన్నయ్య పెళ్లి కదా అని ప్రేమతో దయ్యమై భోజనానికి వస్తావేమో, దయచేసి వచ్చే వచ్చే దయచేయండి, దయచేయండి. నమస్కారం, దయచేయండి. ఏమిటో ఊరు ఊరందరికి పెళ్లి చేసే బేరయ్య గారికి నేను పెళ్లి చేయాల్సి వస్తుంది. డాక్టర్ డాక్టర్ ఆపరేషన్ చేసినట్టు. అల్లుడు గారు, రేపు 12వ తేదీ రాత్రి 10 గంటలకి దివ్యమైన ముహూర్తం ఉంది. ఐ నో దట్. అదే ముహూర్తానికి నేను 3 పెళ్లిళ్ళు చేస్తాను ఒప్పుకున్నాను. అదేమిటండి, అదే ముహూర్తానికి మీ పెళ్లి చేయాలని మేము వస్తాను. అలాగా అయితే అది పోస్ట్ పోన్ చేస్తాను, నో ప్రాబ్లం. బైదీబై మీ వయసు ఎంతండి? నా వయసు ఎంతండి? వచ్చే జనవరికి 40 ఏళ్ళు నిండుతాయి అంతే. ఓ సింతేనా, మా అమ్మాయి కన్నా ఓ సంవత్సరం చిన్న అంతే. తగిన వయసులోనే పెళ్లి కుదిరింది. అవునండి, వాడి చావు నా పెళ్లికి వచ్చింది, వాడు చచ్చాక నాకు పెళ్లిడి వచ్చింది, అంతా వాడి దయ. మళ్ళీ వద్యం వచ్చేస్తుంది, తాంబూలాలు ఇవ్వండి. తాంబూలాలు తెచ్చినట్లేదే. తేకపోవటం ఏంటండి, ముగ్గురం తెచ్చాం. ఇదేమిటి? ఇది స్వీట్, ఇది పీటీ, ఇది జరద. ఏ తాంబూలం కావాలి మీకు? ఇవి తాంబూలాలు ఏమిటండి? నా శ్రాద్ధం తాంబూలాలంటే లక్షణంగా ఆకులు ఒక్కలు పండ్లు ఫలాలు ఉండాలి గాని. అవన్నీ బయట వాళ్ళకి, శాస్త్రం తెలిసిన మనకెందుకు? తీసుకోండి. వారు ఎల్ఐసి కదండి, పొదుపు. సరే ఆ 3 ఇవ్వండి. శుభమాన తాంబూలాలు పుచ్చుకుంటుంటే ఈ అశుభం ఏమిటండి? హలో బ్రదర్. హౌ ఆర్ బ్రదర్? ఒరే రోడ్డు రోలర్ కింద పడి చచ్చావు కదరా, మళ్ళీ ఎలా బతికి చచ్చావురా? నా లెగ్గేనా ప్రాణం కాపాడిందన్నయ్యా. లారీ కట్టెలతో బాడీ తగిలేస్తే లెగ్గెలా కాపాడిందిరా? నేను యమలోకంలో లెగ్గ పెట్టుగానే అక్కడంతా తారుమారైంది. చావాల్సిన బతికి, బతకవలసినడు చచ్చి, నానా విభజన జరిగిపోయింది. ఒకవేళ కంప్యూటర్ మిస్టేక్ ఏమో అనుకుని సైంటిస్ట్ దగ్గర వచ్చి చెక్ చేయించారు. వాళ్ళు 10 రోజులు చెక్ చేసి ఇది కంప్యూటర్ మిస్టేక్ కాదు, మన లెగ్ ఎఫెక్ట్ అని తేల్చారు. దాంతో వాళ్ళు భయపడిపోయి పొమ్మన్నారు. రండి రండి. అయ్యో 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 అయ్యో, ఏమండి ఏమండి, వెళ్ళి పొమ్మంది మిమ్మల్ని కాదండి. వీడు సచ్చాడని మా అమ్మాయిని మీకు ఇద్దాం అనుకున్నాం, వీడు బతికొచ్చాడుగా, ఇక సచ్చినా మీకు ఇవ్వం అంతే. ఇవ్వకపోతే పోండి, మీ అమ్మాయిని పోతే మా అన్నయ్య పెళ్ళే కదనుకున్నారా? చూడు బ్రదర్, నీ పెళ్లి నేను చేస్తా. నువ్వు చేసేదేంట్రా, నా శ్రాద్ధమా? కాదు బ్రదర్, మ్యారేజ్. మ్యారేజ్? నువ్వు బతికుండగా నాకు మ్యారేజ్ ఎలా అవుతుందిరా? నువ్వు బతికుండగా నాకు మ్యారేజ్ ఎలా అవుతుందిరా? మ్యారేజ్ ఎలా అవుతుందా నాకు? అరే కదరే కదరు, మ్యారేజ్ ఎలా అవుతుందా నాకు? నాకు మ్యారేజ్ ఎలా, మ్యారేజ్ ఎలా అవుతుందిరా నాకు? మ్యారేజ్ ఎలా అవుతుంది, మ్యారేజ్ ఎలా అవుతుందిరా? నువ్వు చస్తగా అవుతురా, నువ్వు చస్త, నువ్వు చస్తగా అవుతురా. నేను తలుచుకుంటే ఇప్పుడే ఇక్కడ చెప్పగలను, కానీ చంపను. ఎందుకో తెలుసా? నువ్వు అమ్మకాని అన్నవి, నేను మీ అమ్మకాని తమ్ముడు, కనుక క్షమించేస్తున్నా. నా మీదనే కుర్చీ ఎత్తావంటే నేను మీ నాన్నకు పుట్టిన అన్నని కాదు, నువ్వు మా అమ్మకు పుట్టిన తమ్ముడివి కాదురా? నా పెళ్లి చెడగొట్టి నిన్ను ఇంట్లో పెట్టుకుని 3 పూట్ల మేపలేనురా? వెళ్ళిపో, తక్షణం ఇంట్లో నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో. నువ్వు చుట్టలు ఎప్పటి నుంచి కలుస్తున్నావు నాన్న? ఇవి నేను కాల్చడానికి కాదు. మరి ఆ చుట్టల కొట్టు చిట్టయ్య చుట్టు పెట్టమన్నాడు. వాడు చుట్టమంటే నువ్వెందుకు చుట్టడం? ఊరికినే కాదు, పార్ట్ టైం జాబ్, 100కి 3 రూపాయలు ఇస్తాడు. నువ్వు కూడా చుట్టు. నాకు రాదు. ప్రాక్టీస్ చేస్తే అదే వస్తుంది. రోజు ఆఫీస్ అయిన తర్వాత నువ్వు, వంట అయిన తర్వాత మీ అమ్మ కలిస్తే ఆడుతూ పాడుతూ 500 చుట్టచ్చు. బోల డబ్బు దా. నిన్ను మా ఆఫీసులో అందరూ తిట్టుకుంటున్నారు. ఎందుకట? నువ్వు నాకు పెళ్లి చేయట్లేదని, అసలు ఈ జన్మకి నాకు పెళ్లే చేయవని, ఒట్టి పిసినారుడు అని నానా రకాలుగా అనుకుంటున్నారు. ఏడుసార్లే ఫైల్స్ మొహం వేధవలు. అసలు నీ పెళ్లి ఎందుకు చేయట్లేదో ఎప్పుడైనా ఆలోచించావా? చించాను. ఎవరు చించింది? కట్నం కుదరక. మరదే డిఫరెన్స్. అసలు 90లో నీ కట్నం ఎంత ఇస్తానని వచ్చారా? 25,000. 91లో? 50. 92లో? 75. 93లో? 100. మరి ఇప్పుడు? 125. అంటే సంవత్సరానికి నీ రేటు 25,000 పెరిగింది. అదీగాక 90లోనే నీ పెళ్లి చేసుంటే నీ పెళ్ళం బట్టలకే గాని తిండికే గాని ఈ పాటికి 100,000 అయి ఉండేది. అంటే అప్పుడు 100, ఇప్పుడు 100, 200,000 నష్టమై ఉండేది. ఇలాంటి దిక్కుమాలు లెక్కలేస్తూ ఇంకా 2 సంవత్సరాలు కూర్చుంటే 2 రూపాయలు కూడా ఎవడెవడు. ఇప్పటికే కొంతమంది నన్ను జాకో అంటున్నారు. జాకోనా? అంటే తిరగే చదువుకో. రేడు సార్లే, ఈ సంవత్సరం అయినా మంచి బేరం చూసి కానిచ్చేస్తా. పొద్దున వెళ్ళి పెళ్లి బేరం కలిసి వస్తా. మీకు ఏ టైప్ సంబంధం కావాలో చెప్తే. ఏ టైప్ అయినా పర్వాలేదు, కుంటైనా గుడ్డైనా బొల్లైనా బోధైనా విడో అయినా చివరికి 10 ఏళ్ళు పెద్ద అయినా 10 ఏళ్ళ పెళ్ళైనా కూడా పర్వాలేదు, ఆడదైతే చాలు. ఆహా ఎంత విశాల హృదయం! ఈ మాట గురజాడవారు వింటే. ఆయన ఎవరు? కట్నాలు అసహించుకున్న గొప్ప సంఘ సంస్కర్త. ఆయనకి నాకు ఇంకేంటి? ఆయన కట్నం వద్దన్నారు, మీరు కట్నం వద్దంటున్నారు. నేను కట్నం వద్దన్నానా? చెప్పుచ్చు కొరత. అదేమిటండి, మీరే కదా కుంటి గుడ్డి బొల్లి బోధ అన్నారు. అవన్నీ ఎగస్ట్రా క్వాలిఫికేషన్లు, అవి ఉంటే కట్నం ఎక్కువ వస్తుంది అందుకని అన్నాను. కట్నం ఎక్కువ వస్తుందని అన్నారా? అన్నన్నన్నన్నన్న ఎంత అపార్థం చేసుకున్నాను. పోతే పెళ్లి చూపులు,
శని ఆదివారాలు సెలవు దినాల్లో మాత్రమే జరగాలి. వై అబ్బాయికి బోల్డ్ శాలరీ, పని దినాల్లో అయితే జీతం బొక్క. ఓహో, ఆ ఇంకో ముఖ్యమైన విషయం, పెళ్లి చూపులు మధ్యాహ్నం 12-2 గంటల మధ్యలోనే జరగాలి. అదేం టైం అండి? లంచ్ టైం అండి. మా అందరి భోజనాలు వాళ్లే భరించాలి. ఐసి. ఇకపోతే అప్ అండ్ డౌన్ ఆటో ఛార్జీలు కూడా వాళ్లే పెట్టుకోవాలి. చిత్తం. మరి నా ఫీజు మాట ఏమిటి? అరవిల్ వాళ్ళకి తీసుకో. వాళ్ళు ఎలాగో ఇస్తారండి, మీరిచ్చే మాట ఏమిటి? మాది కూడా వాళ్ళకి తీసుకో. ఆహా, ఎంతటి ధర్మ ప్రభువులండి తమరు. నేను చిన్నప్పటి నుంచి అంతే తెలుస్తుంది. సంబంధం ఏమైనా రెడీగా ఉందా? ఆ ఉందండి, రేపు ఆదివారం ఫిక్స్ చేసి కబురు పెడతాను, కలిసి వెళ్దాం. నమస్కారం. రండి రండి రండి. నమస్కారం తర్వాత ముందు డబ్బులు ఇవ్వండి, ఆటోని పంపాలి. బాబు మీటర్ ఎంత అయింది? నేను చెప్తాను, ఒక్కొక్క ఆటోకి 100. ఆ మొత్తం ఇచ్చేయండి, వెళ్ళేటప్పుడు ఆటోలు కూడా ఉంటాయి. మీరు లోపలికి వెళ్ళండి రా, నేను ఆటోలు పంపించొస్తాను. రండమ్మా రండి. బాబు చెరో 10 తీసుకోండి. మహానుభావులు గంటలో 360 కొట్టేశారు. నువ్వు చూడాల్సింది ముహూర్తాలు, అకౌంట్స్ కాదు. పద రండి, కూర్చోండి. ఏమేవ్ అమ్మాయిని తీసుకురా. అప్పుడే అమ్మాయి ఎందుకో? తమరు చూడటానికి. అంతలో టైం ఎంత? లంచ్ టైం ఏనండి అయ్యా. అయితే ముందు తిండి చూపులు, తర్వాతే పెళ్లి చూపులు. అయితే కాళ్ళు కడుక్కోండి. చేతులతో తినేదానికి కాళ్ళు కడుక్కోవడం ఎందుకండి? నీళ్లు దండగా. నీళ్లు మనమే కాదు కదండి అయ్యా. కాళ్ళు మనమే కదండి అయ్యా. అంటే నీళ్లతో కాళ్ళు కడుక్కుంటే కాళ్ళు అరిగిపోతాయని తమ ఉద్దేశం అండి అయ్యా. కరెక్ట్ క్యాచ్ చేసావు. పద ఫుడ్ ఇచ్చుకుందాం. రండి వడ్డించుకుంటాం. ఏమిటి జిలేబియా ఇక్కడ పెట్టండి. హలో మిస్, నేను ఎక్కువ చూస్తామంటే వద్దండి, కతికితే అతకదంటారు. ఓడి సాయంత్రం అని బాగా మెక్కు, రాత్రి భోజనాలు లేవు, రేపు పడుద్దాయి నీకు కూడా. బావగారు మజ్జిగడ్డ ఇచ్చమంటారా? ఇంకా స్వీటే తినలేదండి, అప్పుడే మజ్జిగంటారేమిటి? వేరే స్వీట్లు ఏమైనా ఉంటే రెండు తీసుకొచ్చి పంతులు గారికి వేయండి. చాలా థ్యాంక్స్ అండి, నేను అడగలేకపోయాను, మీరు అడిగి పెట్టారు. ఇందా. నేను అడిగి పెట్టింది నువ్వు తిని పెట్టుకోవడానికి కాదు, నేను పెట్టుకు తినడానికి. నా అకౌంట్లో మీరు తింటారండి. తినండి తినండి. అయ్యా రావు గారు వస్తున్నా వస్తున్నా. మజ్జిగ వేసేయమంటారా? ఏమండి, నాకు ఇంకా రైసే పెట్టలేదు, అప్పుడే మజ్జిగ వేసేయమంటారా అంటారేంటండి? ఓ సారీ. ఇప్పుడు మజ్జిగ వేసేనా? వద్దు, నేను పప్పు వేసుకుని నెయ్యి పోసుకుంటాను, ఆ తర్వాతే మజ్జిగలోకి వస్తాను. ఈ లోపు మీ అల్లుడు గారికి ఏం కావాలో చూడండి. బాబు ఏం కావాలి? ఏం వద్దండి. అయితే చీకటి వేసుకుంటారా? కడుక్కుంటానులేండి. వాష్ బేసిన్ అక్కడ ఉంది. బావగారు మజ్జిగ అండి. కాదు. అయితే ఏడిచారా అండి? నన్ను ఏడిచారా అంటే? ఏడిచారా కాదండి, ఏడిచారా. మళ్ళీ ఏడిచారా అంటావు? ఆ ఏడిచారా కాదండి, ఈ ఏడిచారా. ఓహదా, తర్వాత పోసుకుంటాను. ఆవకాయ మంచి రుచిగా ఉంది, వెళ్ళేటప్పుడు రెండు జాడీలో పెట్టమని. రావు గారు మజ్జిగ అండి. నా బతుకలు అవుతుంది అనుకోలేదు. భోజనాలు బాగానే ఉన్నా కానీ బాగా తొందర పెట్టారు. అమ్మాయిని ప్రవేశపెట్టండి. మా అమ్మాయి అండి, కూర్చోమ్మా. పేరేంటమ్మా? గజలక్ష్మి. ఆహా, పేరుకు తగ్గట్టుగా నాజూగ్గా ఉన్నావు. ఏం చదువుకున్నా? ఏ నవలా? నా పెండాకుండా నవల. నా పెండాకుండా నవల? ఎవరా సరండి, ఎండమూరా? అమ్మాయికి కొంచెం నవలని పిచ్చిలేండి. కనిపిస్తూనే ఉంది. బావగారు అమ్మాయిని చూశారు కదా, మీ అభిప్రాయం చెబితే. నాకు బ్రహ్మాండంగా నచ్చింది. నీకు నచ్చిందా? అంటే నువ్వు చేసుకుంటావా? చేయించేది నేను, చేసుకునేది నువ్వు. అది కాదు, ఆ అమ్మాయిని చూస్తే నాకేదో భయంగా ఉంది. ఏం భయం లేదు, నువ్వు నార్మల్ కూర్చో. అల్లుడు గారు ఏదో అంటున్నట్టున్నారు. అబ్బాయి అదే లేదండి, అమ్మాయి సూపర్ అంటున్నాడు. అంతా తండ్రి పోలిక. మరి కట్నం విషయంలో కూడా ఒక డైలాగ్ అనేసుకుంటే బెటర్ ఏమో. కట్నమా? చిచ్చి, నాకు పైసా కట్నం అక్కర్లేదు. మీరు కట్నం వద్దంటున్నారు? అవునయ్యా, రాత్రి వరకట్నం అనే సినిమా చూసి కట్నం తీసుకోకూడదని నిర్ణయించుకున్నా. చాలా సంతోషం బావగారు. కాకపోతే మీ అమ్మాయికి ఒక ముచ్చట తీర్చాలి. ఒకటేమిటి, రెండు తీరుస్తా. పైగా మా అమ్మాయి కట్టున్నారు, ఏమిటో చెప్పండి. మీ అమ్మాయి టోటల్ గా ఓకే, బట్ ఆ నడుం దగ్గరే చిన్న వెల్తీగా ఉంది, అందుకని ఒక వడ్డాణం చేయించి పెట్టండి చాలు. నడువుకు వడ్డాణమా? అదేమిటి బావగారు అట్ట పడిపోయారు? వద్దు, వరసలు వద్దు, వద్దు బాబోయ్, వద్దు, మీరు వద్దు, మీ సంబంధం వద్దు. ఏ కిలోమీటర్ చుట్టుకొలతో ఉన్న నడువుకు వడ్డాణం చేయించాలా? ఇంకా నయం, ఆ తలకి కిరీటం కూడా అడిగారు కాదు. మొన్న ఇంట్లో పాత బంగారం 4 కాసులుంటే ఏదో అమ్మాయి సరదా పడుతోంది కదా అని ఉంగరం చేయిద్దామని ఆచార్య దగ్గరికి వెళ్ళా. వాడు అమ్మాయి వేలు సైజు చూసి
నాలుగు కాసులతో ఉంగరం చేయాలా? ఏం వేళకోళంగా ఉందా అని నా మగాన కొట్టాడు. ఇప్పుడు మీరు వడ్డాల పట్టే 10-15 కేజీలు పట్టబట్టాడు. నేనెక్కడ తేడు, నా వల్ల కాదు, వెళ్ళండి. సరే నీ బ్యాడ్ లక్ అన్నట్టు ఇందాక ఆవకాయ అడిగినట్టు గుర్తు. మజ్జిగ కూడా ఏమనో ఉండే. ఆటో 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 ఎందుకయ్యా? వెళ్ళటానికండయ్యా. ఇప్పుడే పీకల దాకా మెక్కావు, నాలుగు అడుగులు వేస్తే అరుగుతుంది, నడిచిపోతాను రా. ఏమిటి, 8 మైళ్ళు నడవాలా? నా వల్ల కాదండి అయ్యా, వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బులు ఏమో నా మొహన పడండి, నేను ఆటోలో పోతా. ఎందా ఏమిటి, ఏమిటి ఉప్పావాలా, ఏమిటి ఒంటరిగా వెళ్ళేవాడికి ఆటో ఎందుకో? బస్సులో బా. బస్సులో పోవాలా? ఈ ముప్పావులో మాత్రం ఎందుకు? నీ పాడి మీద కొట్టుకో. వాడేమో బతికి నీళ్ళు అంటాడు, వీడేమో నడికెళ్ళమంటాడు. చరిత్రలో ఆటో ఆటో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్.